హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఎట్టకేలకు మున్సిపల్ టీచర్లకు ఏకీకృత సర్వీస్ రూల్స్ అనేవి తీసుకురావడం జరుగుతూ ఉంది. ముసాయిదా కూడా విడుదల చేశారు. జిల్లా యూనిట్గా ఇకపై నియామకాలు బదిలీలు జరగబోతున్నాయి. 4 పట్టణ విభాగాలకు ఒకే కేటగిరీ, రూల్ ఆఫ్ రిజర్వేషన్ యథాతథంగా కొనసాగుతుంది. ఇక పదవంతులు లేకుండా నిబంధనలను వ్యతిరేకిస్తున్న ఉపాధ్యాయ సంఘాలు. ఇక్కడ మీరు చూసినట్లయితే ఫ్రెండ్స్, రాష్ట్రంలో 14,000 మున్సిపల్ టీచర్లకు సంబంధించిన ఉమ్మడి సర్వీస్ రూల్స్ ముసాయిదాను రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసింది. దీనిపై ఉపాధ్యాయ సంఘాలు చర్చించి 10 రోజుల్లోగా అభిప్రాయాలు తెలపాలని పేర్కొంది. గతంలో మున్సిపల్ టీచర్ల సర్వీస్ రూల్స్ 4 రకాల చట్టాల ప్రకారం ఉండేవి. నగర పంచాయతీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్, గ్రేటర్ కార్పొరేషన్ అని 4 విభాగాల కింద వేరువేరుగా సర్వీస్ రూల్స్ ఉండేవి. ఇప్పుడు వీటన్నింటినీ కలిపి ఉమ్మడి సర్వీస్ రూల్స్గా మార్చేశారు. జిల్లాను ఒక యూనిట్గా ప్రకటించారు. మున్సిపల్ టీచర్లను పూర్తిగా పాఠశాల విద్య పరిధిలోకి తీసుకురావడం జరిగింది. వీరి సర్వీసు మ్యాటర్లకు సంబంధించి నిర్ణయం తీసుకునే అధికారం గతంలో రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కు ఉండేది. ఇప్పుడు ఉమ్మడి సర్వీస్ రూల్స్ ప్రకారం ఆ అధికారాన్ని జిల్లా విద్యాశాఖ విద్యాధికారికి అప్పచెప్పడం జరిగింది. మిగిలినవన్నీ గత చట్టాల్లో వేరువేరుగా ఉన్న సర్వీస్ రూల్స్ను ఇప్పుడు ఉమ్మడిగా ఇవ్వడం జరిగింది. అయితే సర్వీస్ రూల్స్ ముసాయిదాగా ఇచ్చారే తప్ప దానిపైన జీవో నెంబర్ కానీ తేదీ కానీ ఇవ్వలేదు. ఇది ఫ్రెండ్స్ మొత్తం ఏదంటే ఈ యొక్క ఉమ్మడి సర్వీస్ రూల్స్ ముసాయిదా విడుదల చేయడంతో ఈ 10 రోజులు గడువు కూడా ఇవ్వడం జరిగింది. దీన్ని మరి ఉపాధ్యాయ సంఘాలు కోలోకృషంగా చర్చించి దాని మీద తమ అభిప్రాయాన్ని 10 రోజుల తర్వాత తెలియజేయాల్సి ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.